ఏ పూజ అయినా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి కుంభరాశి వారికి ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నప్పటికీ దాన్ని అధిరోహించగలుగుతారు సమస్యలను దాటుకొని సాధారణ స్థితికి వెళ్ళటానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపార పరంగా ఉద్యోగపరంగా కొంతమందికి ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తుంది ముఖ్యంగా వ్యాపార వ్యవహారాలు ఇబ్బంది పడే పరిస్థితి గోచరిస్తుంది వ్యాపారం మళ్ళీ మొదటి నుంచి ప్రారంభం చేయాలా జీవితాన్ని మళ్ళీ మొదటి నుంచి ప్రారంభం చేయాలా అనేటువంటి సంశయం కలుగుతుంది సంభవించినట్టు ప్రణామాలు ఏవైతే ఉన్నాయో అవి మీ మీద ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రభావం చూపిస్తాయి ఆదుకోవటానికి వ్యక్తులు ఉన్నప్పుడు కూడాను దిగ్గజారు లాంటి వాళ్ళు పక్కన ఉన్నప్పుడు కూడాను వాళ్ళు కూడా ఏమీ చేయలేని పరిస్థితి వాళ్ళ వ్యాపారాలు కూడా దివాలా తీయటం జరుగుతుంది అందరినీ సమిష్టిగా ఒక దారిని నడిపిస్తారు మనోధైర్యాన్ని నురిపోస్తారు వ్యాపార వ్యవహారాలు మళ్ళీ యథాధనంగా ప్రారంభిద్దామని చెప్పి అనుకుంటారు మారినటువంటి సామాజిక పరిస్థితుల్లో మీరు చిక్కుకుపోవడం జరుగుతుంది అదేవిధంగా ఇబ్బందికరమైన వాతావరణాన్ని అధిరోహించగలిగినటువంటి శక్తి కూడా భగవంతుడు మీకు ఇచ్చాడు జరిగిన దానికి బాధపడరు జరగబోయే విషయాల గురించి ఆలోచన చేస్తారు నూతన వ్యాపారాలు ఏవైతే బాగుంటాయి ఏ విధంగా మనం అప్పులు తీర్చాలి ఎప్పు ఎప్పుడు మనం ఈ కార్యక్రమానికి వెళ్ళాలి అని ఆలోచన చేస్తారు తీవ్రంగా ఆలోచన చేసి ఇబ్బంది లేని వాతావరణంలో మానసికమైనటువంటి సంతోషాన్ని తెచ్చిపెట్టుకుంటారు గుండెలో గుండెల్లో అగ్ని పర్వతాలు పేరుతున్నా పైకి మాత్రం నవ్వుతూ హూమ్నాగా కనిపిస్తారు మీరు చేసే కృషి మీరు చేస్తారు మీ కృషికి మీ మేధస్సు కూడా తోడవుతుంది దానికి రాజకీయ పలుకుబడి కూడా తోడవుతుంది పూర్వ పరిస్థితుల్ని రెండు నెలలలో తెచ్చుకోగలుగుతాం అనేటువంటి భావన కలిగి ఉంటారు అదే నిజం వివాహ శుభకార్యాలు పునర్వాస విషయ వ్యవహారాలు ఇవన్నీ కూడాను ఘనంగా చేద్దామని భావించిన ఘనంగా చేయలేని పరిస్థితి ఏదో ఉడతాభక్తిగా చేసేయటం సింపుల్గా ఒక పద్ధతి చేయగలుగుతారు లేకపోతే వివాహం వాయిదా వేయటం అనేది జరుగుతుంది ఈ రెండింటిలో ఏదో ఒకటి జరుగుతుంది మీరేమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు పిల్లల భవిష్యత్తు బాగుంది వాళ్ళ జాతకాలు బాగున్నాయి మంచి స్థితిలోకి రాబోతున్నారు మీరేమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఎవరో ఏదో మాట్లాడాలని దాన్ని మనసులో పెట్టుకొని బాధపడటం సరైనటువంటి విధానం కాదు లోకులు పలు ఆకులు అన్నారు పెద్దలు ఏదో మాట్లాడుతుంటాడు ఒక పరుగు పాలేవాడు దాన్ని పట్టుకొని మీరు బాధపడటం అనేది కష్ట అనవసర విషయం అది మర్చిపోవటమే మంచిది లేకపోతే వాళ్ళ స్థాయిని మీరు పెంచి వాళ్ళు అవుతారు ఈ రాశిలో జరిపించేవారు అష్టములుకాదేళ్ళంతో తోటి ఒత్తులతోటి ఓం నమశివాయ ఒత్తులతోటి ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన చేయటం పరిమళ గంధంతో మహాలక్ష్మీదేవికి అభిషేకం చేయటం ఇతర స్త్రీ దేవతలకు కూడాను సుమంగళి పసుపు జలాలతోటి అభిషేకం చేయటం అదేవిధంగా పరిమళ గంధాన్ని పూజలో ఉపయోగించడం సర్పదోషవర్ణా సూనంతో కానీ ఐశ్వర్య నాయంతో కానీ ప్రతిరోజు స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన